ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ప్లవనామ సంవత్సరంలో రాశుల యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయని మనం గత ఎపిసోడ్లో తెలుసుకోవడం జరిగింది. అయితే ఏ రాశికైనా సరే, ఏ జాతకుడికైనా సరే, శని రాహుకేతువులు అనేది చాలా ముఖ్యమైన గ్రహాలు. ఈ గ్రహాల యొక్క చెడు దృష్టి ఆ వ్యక్తి జీవితం మీద ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటుందన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలో ప్లవనామ సంవత్సరంలో రాహుకేతువుల యొక్క సంచారం వల్ల వివిధ రాశుల వారికి గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్రమంలో మేషరాశి వారికి ప్లవనామ సంవత్సరంలో శని రాహుకేతువుల యొక్క సంసారం ఎలాగుందనే విషయాన్ని తెలుసుకుని వాటి వల్ల కలిగే ఇబ్బందులు, వాటి వల్ల కలిగే లాభాల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఒకవేళ ఇబ్బందులు కలిగితే దానివల్ల మనం ఎలాంటి ఉపచర్యలు చేపడితే ఆ దోష నివృత్తి జరుగుతుందనే విషయాన్ని కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్రమంలో మేషరాశి వారికి ప్లవనామ సంవత్సరంలో శని సంవత్సరం అంతా కూడా దశమ స్థానంలో ఉంటాడు. ఈ దశమ స్థానంలో ఉండి తామ్రమూర్తిగా ఆయన సంచరిస్తాడు. అలాగే రాహుకేతువులు సంవత్సరం అంతా కూడా 2-8 ఇళ్లలో సంచరిస్తూ లోహమూర్తులుగా ఉంటారు. అంటే రాహు 2వ ఇంట్లోని, అలాగే కేతువు 8వ ఇంట్లోని సంచరించి లోహమూర్తులుగా ఉంటారన్నమాట. ఈ గ్రహాలు అంటే శని రాహుకేతువుల యొక్క గ్రహాలు చాలా ముఖ్యమైన గ్రహాలు. ఇవి చెడును చేయటంలో చాలా సిద్ధహస్తులుగా జ్యోతిషశాస్త్రం జ్యోతిషశాస్త్రంలో వివరించడం జరిగింది. అందువల్ల ఈ గ్రహాల యొక్క గమనం కనుక బాగోకపోతే ఖచ్చితంగా మనం వాటికి ఖచ్చితంగా ఉపచర్యలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల శని దశమస్థానంలో సంచారం వల్ల ఖచ్చితంగా ఈ రాశి వారికి, అంటే మేషరాశి వారికి ఖచ్చితంగా కార్య విఘ్నాలని సృష్టిస్తారు. అంటే కార్యాలు, మీరు ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా ఏదో రకమైన ఇబ్బంది విఘ్నం కలుగుతుంది, ఆ పని ఆగిపోతుందన్నమాట. అలాగే ఆరోగ్యం కూడా మందగిస్తుంది. మీరు అప్పుడు వద్దాకా చాలా బాగుంటారు, బాగుండి సడన్గా ఏదో ఒక రోగం వస్తుంది, ఏదో ఒక జ్వరం వస్తుంది, అంతే వ్యాధిగ్రస్తులు అయిపోతారు. అలాగే ఉద్యోగస్తులకు ఎవరికైనా సరే ఉద్యోగాల్లో అపవాదులు, నిందలు ఏర్పడతాయి, పై అధికారులు ఒత్తిడి పెరిగిపోతుంది. మీరు ఎంత బాగా చేసినా కూడా, పని ఎంత బాగా చేసినా కూడా వాళ్ళు సంతృప్తి చెందరు. దానివల్ల ఏదో రకంగా మీరు అపవాదులు ఎదుర్కోవడానికి, మీరు చేయని పనికి అపవాదులు ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఈ క్రమంలో పై అధికారులు మన ఉద్యోగాన్ని తీసేస్తారో అనే భయం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఈ రాశి వారికి పెరిగిపోతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఏ పని చేపట్టినా కూడా మీరు మంచి చేస్తే అది చెడుకు ఎదురొస్తుంది. ఏదైనా ఎవరికైనా సహాయం చేద్దంటే అది ఏదో రకంగా మీకు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దీనివల్ల ఏంటంటే ఆందోళన బాగా పెరిగిపోతుంది, మానసిక ఆందోళన పెరిగిపోతుంది. ఎంత ప్రయత్నం చేసినా ఏదీ కలిసి రావట్లేదనే బాధ మిమ్మల్ని వెంటాడి వేధిస్తుందన్నమాట. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో అక్రమ మార్గాల ద్వారా, లేకపోతే చెడు మార్గాల ద్వారా, ఏదైనా ధర్మ విరుద్ధమైన మార్గాల ద్వారా మీ కార్యక్రమాలన్నింటిని కూడా సఫలీకృతం చేయడానికి మీకు ఒక మనసు లగ్నం అవుతుంది. అందువల్ల దానివల్ల కూడా మీకు ఖచ్చితంగా ఇబ్బందులు ఏర్పడతాయన్న విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే మేషరాశి వారికి దశమ స్థానంలో శని తామ్రమూర్తిగా ఎక్కువగా చెడు ఫలితాలని ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి. అలాగే రాహు ద్వితీయ స్థానంలో, ఈ రాహు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల అది కుటుంబ స్థానం. కుటుంబ స్థానం వల్ల అది మంచి స్థానం కాదు రాహుకి. అందువల్ల ఖచ్చితంగా కుటుంబ పరంగా కూడా మీకు ఇబ్బందులు కలగజేస్తాడు రాహు. మీ కుటుంబాల వారికి మీకు ఖచ్చితంగా సఖ్యత కుదరదు. ఎప్పుడూ ఏదో ఒక రకమైన గొడవలు ఏర్పడతాయి, వాగ్వివాదాలు పెరిగిపోతాయి, ఘర్షణలు పెరిగిపోతాయి. అలాగే
మీకు వచ్చిన ఆదాయం వచ్చినట్టుగా రాహు ఖర్చు పెట్టేస్తాడు. ధనకారకుడు కూడా రెండవ స్థానం, అందువల్ల ఆ ధనస్థానం కూడా రెండవ స్థానం. అందువల్ల ఖచ్చితంగా రాహుకు ఏదో విధంగా మీకు వచ్చిన ఆదాయాన్ని ఖర్చు పెట్టించేస్తాడు. ఈరోజు 100,000 రూపాయలు ఖర్చు ఆదాయం సంపాదించామనుకోండి, సాయంకాలంకి మనం రిక్షా ఎక్కడానికి కూడా డబ్బులు ఉండవు. అలాంటి పరిస్థితి ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ భాగస్వామి, జీవిత భాగస్వామి, మీ కళత్రాల వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఇబ్బందులు ఏర్పడతాయి. ఒకరి మాట అంటే ఒకరికి పడదు, ఒకరి ఆలోచనలు ఒకరికి ఏకీకృతం కావు. ఇద్దరు కూడా ఏంటి రైలు పట్టాలాగా తామొక దారి అంటే తామొక దారి అన్నట్టుగా వ్యవహరిస్తారు. దీనివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు ఘర్షణలు పెరిగిపోతాయి. దానివల్ల వివాహ బంధం విచ్ఛిన్నం అవ్వడానికి కూడా చాలా సందర్భాల్లో అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే కేతువు అష్టమ రాశి సంసారం వల్ల ఖచ్చితంగా కూడా కేతువు అంటే ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసేస్తాడు. అప్పటి వరకు మీరు ఆరోగ్యంగా ఉంటారు, సడన్గా ఏదో ఒక రోగం వచ్చి పడిపోతారు, మంచం మీద పడిపోతారు. అందువల్ల ఏదో ఒక రోగం మిమ్మల్ని వేధించి వెంటాడుతుంది అన్నమాట. అలాగే ఉద్యోగస్తులకి అకారణంగా ఏమీ కారణాలు లేకుండానే మీరు బాగా పనిచేసినప్పటికీ కూడా మీ పై అధికారులు మిమ్మల్ని స్థానచలనం చేసేస్తారు, ట్రాన్స్ఫర్ చేసేస్తారు, మీకు ఇష్టం లేని చోట్లకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అందువల్ల ఈ 3 గ్రహాలు ఖచ్చితంగా మేషరాశి వారికి ప్లవనామ సంవత్సరంలో చాలా వరకు అపవాదుల్ని, ధన నష్టాన్ని, గొడవల్ని, వాగ్వివాదాలని పంచుతాయన్న విషయాన్ని ఖచ్చితంగా ఈ మేషరాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే ఖచ్చితంగా ఉపచర్యలు ఒకటే ప్రధానమైన మార్గంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశివారు ప్రతిరోజు కూడా శని జపం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు మీరు పఠించండి. అలాగే ప్రతి శనివారం నాడు కూడా శనికి తిల తైలాభిషేకాలు చేయండి. అలాగే శని భాగాలైనప్పుడు, శనిగ్రహం అనుకూలించినప్పుడు ఖచ్చితంగా పరమేశ్వరుని యొక్క పూజ కానీ ఆరాధన కానీ చాలా వరకు మేలు చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయండి, మహాముచ్చింది చేసి జపం చేయండి, అలాగే శివాభిషేకాలు చేయండి, తరచు శివాలయాన్ని సందర్శిస్తూ ఉండండి. ఇలా చేయటం వల్ల శనిగ్రహానికి సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి, తీవ్రత తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇక రాహుగ్రహం అనుగ్రహానికి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా సాక్షాత్తు ఆ దుర్గామాతనే ఆరాధించాలి. రాహుకు అధిష్టాన దేవత దుర్గామాత కాబట్టి ఖచ్చితంగా అమ్మవారిని ప్రతిరోజు కూడా మీకు వీలైతే స్నానం చేసిన వెంటనే మీరు దుర్గా సప్తసతి చదవండి, లేకపోతే దుర్గా సూక్తం చదవండి, లేకపోతే దుర్గాదేవికి సంబంధించిన ఎలాంటి స్తోత్రాలైనా చదవండి. అలాగే ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చనలు, కుంకుమ పూజలు చేయించండి. అలాగే మినుములను దానం చేయండి. ఈ మినుములను దానం చేయడం వల్ల ఖచ్చితంగా రాహు ప్రీతి కలిగి ఆ దోష తీవ్రత తగ్గుతుందన్న విషయాన్ని గమనించాలి. ఇక కేతువు దోషకారిగా ఉన్నప్పుడు కేతువు ఇబ్బందుల నుంచి మీరు తప్పించుకోవడానికి కేతు ఆరాధన కంపల్సరిగా చేయాలి. కేతు ఆరాధన కంపల్సరిగా చేయాలంటే అక్కడ సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి, విఘ్నేశ్వర స్వామివారి ఆరాధన చేయాలి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఎర్రని పుష్పాలతో పూజించండి, స్వామివారికి పాలతో అభిషేకం చేయించండి. అలాగే విఘ్నేశ్వర స్వామివారిని ప్రతిరోజు కూడా మీరు పూజించండి. ఓం గం గణపతి అయిన మహా అనే మంత్రాన్ని పఠించండి, ఎల్లవేళలా పఠించండి. అలాగే ఉలవల్ని ప్రతి మంగళవారం నాడు కూడా ఉలవల్ని కిలో పావుకు తక్కువ కనకుండా ఉలవల్ని మీరు ఎవరికైనా పేద బ్రాహ్మణుడికి కానీ పేదవారికి కానీ దానం చేయటం వల్ల కేతువు సంతృప్తి చెంది ఈ కేతు సంబంధమైన దోషాలన్నీ కూడా వాటి తీవ్రత తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ మేషరాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల రాహు కేతువులతో పాటు శనిగ్రహం యొక్క అనుగ్రహం ఈ మేషరాశి వారికి ప్లవనామ సంవత్సరంలో అంత అనుకూలంగా లేకపోవడం వల్ల ఖచ్చితంగా నేను చెప్పిన ఉపచర్యలన్నీ పాటించండి. దీంతోపాటు పరిపూర్ణమైన విశ్వాసంతో ధర్మబద్ధంగా
న్యాయబద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. అలా చేస్తే గ్రహ శాంతి కలిగి, ముఖ్యంగా శనిగ్రహం శాంతి కలిగి, శనిగ్రహం కొంచెం ఆయన తగ్గి, దాని తీవ్రత తగ్గి, శనిగ్రహానికి సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగిపోవటానికి, ఆ తీవ్రత తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.